అవకాశం ఉంది. ఇక ఉదయగిరి కాన్స్టిట్యూన్సీ చూసినప్పుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డి, కాకర్ల సురేష్ వీళ్ళిద్దరి మధ్య కొనసాగుతుంది. ఉదయగిరి జనరల్ గా దీంట్లో ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు 2 సార్లు గెలుస్తున్నారు. అది పొలిటికల్ రికార్డ్. అంటే ఆయన అవునన్నా భారతదేశంలో ఉపరాష్ట్రపతిగా చేసిన వ్యక్తి, తెలుగు వాళ్ళు గౌరవించబడేటువంటి వ్యక్తి ఆయన వెంకయ్య నాయుడు గారు అక్కడి నుంచి గెలుస్తున్నారు. బట్ ఇక్కడ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు 4 సార్లు గెలిచారు. ఆయన ఈసారి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి ఆయన ఈసారి కంటెస్ట్ చేయట్లేదు. ఎవరైతే సురేష్ మద్దతు తెలుపుతున్నాడు, కంభం విజయ రామిరెడ్డి ఆయన 2 సార్లు గెలుస్తున్నారు, మరి వెంకయ్య నాయుడు గారు 2 సార్లు గెలుస్తున్నారు. మరి ఇలాంటి కాన్స్టిట్యున్సీలు ఈసారి ఎవరైతే మేకపాటి రాజగోపాల్ రెడ్డి ప్లస్ కాకర్ల సురేష్ మధ్య ఒక బిగ్ ఫైట్ కొనసాగుతుంది. కారణం యాక్చువల్గా కొంచెం ఈజీగా తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ స్మాల్ ఎడ్జ్ ఉంది. కాకర్ల సురేష్కి గెలిచేదానికి స్మాల్ ఎడ్జ్ ఉంది. బట్ ఎలక్షన్ చేసుకోవటం, ఎలక్షన్ ఇయరింగ్లో కొంచెం స్పీడ్ పెంచుకోవాలనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరింతమందిని కలుపుకొని వెళ్ళాలనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బట్ ఎక్కువ మంది అంటే ఎవరైతే వైసీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఓవరాల్ సపోర్ట్ చేస్తున్నారు. అందుకని తెలుగుదేశం పార్టీకి కొంత ఎడ్జ్ ఉంది. బట్ ప్రస్తుతానికి ఫైట్గా దాన్ని కొంత చూడాల్సినటువంటి అవసరం ఉంది. నెల్లూరులో 10కి 10 2019లో ఉన్న